నమస్తే. నమస్తే తమ్ముడు. అన్న ఏం పేరు అన్న? నీ పేరు? నా పేరు సాయిలు. సాయిలు. సాయిలు అన్న ఏం చేస్తుంటారు? మామూలుగా నేను కూలి పని కోత. కూలి పని కోత. ఏమన్నా వ్యవసాయం గిట్లా లేదా? మాకు సెంటు పొలం లేదు. మరి ప్రభుత్వం భూమి లేని వాళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తున్నది అన్న, మరి అందలేదా భూమి? ఆయన 10 చెప్పిండు, ఒకటే చేసిండు. ఏం చేసిండు? ఇంటింటికి ఇంటింటికి ఒక నల్ల అన్నాడు, ఒక నల్ల ఒకటి చేసిండు. ఇక రైతులకు ఏం చేస్తున్నాడు, వ్యవసాయం చేసుకున్నారో తెలుసు. పబ్లిక్ నచ్చింది, ఏం చేయలేదే. అంటే మీరు ఏమి ఏమి ఇస్తారు, ఏం చేస్తాను? ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చింది, ఆయన ఇచ్చిన హామీలు ఏమున్నాయి? కేసీఆర్ సార్ ఇచ్చిన, కేసీఆర్ సార్ ఇచ్చిన మొట్టమొదట వాటర్ అన్నాడు, వాటర్ ఇచ్చిండు. సెకండ్ ఏమన్నాడు, భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తాడు. ఏంది ఈ ఊర్లో గరీబ్ వాళ్ళకు డ్యూటీ జాబులు ఇస్తాడు. ఏంది డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తాడు. నెక్స్ట్ రోడ్లు వేపిస్తాడు. మీకు కావాల్సిన సరే సౌకర్యం చేస్తానని 10 రకాలుగా చెప్పిండు ఆయన. మరి హామీలు నెరవేర్చలేదా? ఏం మాత్రం నెరవేరలేదు హామీలు. ఏ ఒక్కటి ఏది చేసినట్టుగా కనపడతలేదు, ఏ ఒక్కటి చేసినట్టు కనపడతలేదు. మిషన్ బైరాత నీళ్లు ఒకటి మాత్రం ఇచ్చిండు ఆయన. మరి ఆ నీళ్లు రోజు వస్తున్నాయా నల్లలు మీకు? ఆయన రోజు వస్తున్నాయి, రోజు వస్తున్నాయి. మరి గ్రామంలో చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మాలాంటి పేద వాళ్ళకు భూములు ఇస్తానది ఏమైంది? డబుల్ బెడ్రూమ్స్ ఏమైంది? దళితులకు దళితులను ముఖ్యమంత్రులను చేస్తానడు ఆయన చెప్పడం చాలా జరిగింది, చేయడం అయితే ఏం లేదు. మరి దళితులకు ఇప్పుడు న్యాయం చేస్తున్నాను కానీ ఎస్సీలను చూసుకుంటే మరి 10 లక్షల దళిత బంధు స్కీమ్ ఇస్తున్నాను. నేను ఎస్సీనే కదా, ఎందుకు దళిత బంధు స్కీమ్ ఇస్తుంది? 10 లక్షలు ఏడిచ్చిండు. మరి రాష్ట్రం అంతా ఎస్సీలో అని చెప్తున్నారు కదా. 5000 తీసుకోలేదు, ఉన్నది కుంటారు, 2 కుంటల పొలం ఉన్నది. ఒక 5000 తీసుకోలేదు నేను. అంటే దళిత బంధు స్కీమ్ అనేది ఇళ్ళపల్లి గ్రామంలో రాలేదా? రాలేదు. దళిత బంధు రాలేదు. ఇంటికి 1 లక్ష రూపాయలు ఇస్తాడు, అది లేదు. అక్కడ ఆయన ఆయన దగ్గరనే చెప్పుకుంటున్నాడు ఇవన్నీ. కొన్ని పనులు కూడా ఆయనే రేఖ చేసుకుంటున్నాడు. కానీ ఈ మహబూబ్నగర్ జిల్లాలో అయితే మా ఊరు చాలా వెనుకబడి ఉంది. ఈ తెలంగాణ వచ్చి తీర్చిదిద్దింది అయితే ఏం లేదు. మరి తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయి, మీ పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, మీకు నీళ్ళు వస్తాయి, పంటలు పండించుకోనికి అన్ని అనుకున్నారు, మరి జరగలేదు ఇవన్నీ. తెలంగాణ వస్తే బాగుపడతామన్న ఆశ మాత్రం లేదు. ఆఖరికి ఇది ఒక్కసారి వచ్చి ఈ తెలంగాణ మొత్తాన్ని అమ్మేస్తారేమైనా ఆ డౌట్ వస్తుంది. మాకు న్యాయం జరగలేదు. మీ ఈ మాట ఎక్కడ దగ్గర తీసుకుపోండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి శంకుస్థాపనలు చేస్తున్నాడు. మన జడ్చల్ అయితే డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. ముందు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఊరికి 10 ఇండ్లు ఇచ్చిండు. ఊరికి 10 ఇండ్లు ఇచ్చిండు. ఈయన వచ్చి 15 అయింది, ఊళ్ళో 2 ఇండ్లు ఇవ్వలేదు. అలాంటి వాడు ఉన్నాడు, ఇంకా నాకంటే గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఎవరికేం చేసిండు? ఈ గ్రామంలో సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ మోరీలు కానీ ఉన్నాయా? ఇగో సీసీ రోడ్లు వేస్తామన్నారు, ఇక మొత్తం అండర్ డ్రైనేజ్ ఇది కనపడుతుంది మనకు, కనపడుతుంది మనకి. ఇట్లా పోతే అక్కడ కనపడుతుంది, ఏడేసినాయి కానీ ఉన్నాయి. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తా అని చెప్పేసి ఆడ పిల్లలు లేపిండు, అవసరమైతే ఫోటో తీసుకో. ఇంతవరకు దాన్ని కప్పేసే దిక్కు లేదు. ఎస్సీలకు ఎస్సీ వాడకు కూర్చోవడానికి స్థలం లేదు, ఎస్సీ వాడ కూర్చోవడానికి స్థలం లేదు. ఏం చేశారు? చేసే 15 రోజుల ఈ ప్రభుత్వ పరిపాలనలో మరి మీకు సామాన్య ప్రజలకు దళితులకు ఏమైనా న్యాయం జరుగుతలేదా? ఎలాంటి న్యాయం జరగలేదు మాకు. నా ఊరి వరకు గరీబ్ వాళ్ళకు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. గరీబ్ వాళ్ళని చూసి ఎలాంటి సహాయం చేసిన వ్యక్తి కాదు ఆయన. అయ్యా నేను కూరగాయలు పెట్టుకొని పోతా, కూరగాయల లాభం ఉంది ఏమన్నా? చిన్న మాట అయ్యా, నేను కూరగాయలు పెట్టుకొని పోతా, లేకపోతే కొబ్బరి బొండ వ్యాపారం చేస్తున్నాను నేను. దానికి లోన్ ఏంటంటే నీకేముందని ఇవ్వాలని కారణం తీసిరు అక్కడ బ్యాంక్ దగ్గర పోతే. అంటే ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి లోన్ పెడదామని కొంచెం లోన్ లాగా తీసుకుంటే నెలకింతనో ఏదో మీ మాపు అయితే మాపు కావచ్చు, కొన్ని కడుతుంటే కడుతుంటే కడితే మొత్తానికే కట్టచ్చు. కానీ అడిగిన సహాయం ఏలేవారు. ఏ రుణాలు వస్తలేవు మీకు ఈ ప్రభుత్వం? ఇలాంటి రుణాలు లేవు మా ఈర్లపల్లి గ్రామంలో. మీరున్నది ఈర్లపల్లినే, ఈర్లపల్లి గ్రామంలో ఎలాంటి రుణాలు లేవు. ఎక్కడ వస్తున్నాయో ఎక్కడ పోతున్నాయో అది మాకు అర్థమైతలేదు. ఇట్లా మీలాక 4 సార్లు తిరుగుతుంటే మేము చెప్పుకోవడం ఏం జరుగుతుంది? మీరు తీసుకుపోయి అక్కడ అందజేయడం జరుగుతుంది. పొరపాటున 15 నుంచి ఇలా మీరు వచ్చారు ఇంక్వైరీకి. ఎందుకు రేపు 6 నెలల కింద ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈరోజు వచ్చిన మీరు ఇంక్వైరీకి. ఇట్టే 4 సార్లు వచ్చిపోతే మా ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి, ఎమ్మెల్యే
ఒకసారి వచ్చి ఈ స్థలం లాగిండు ఆయన ఏది గెలవక ముందు గెలిస్తే కాలే పెట్టినంత వరకు ఏమన్నా అప్పుడు వచ్చి మీకు గెలిసి ఇవి చేస్తా అని చెప్పిండా మీ గ్రామానికి మీరు మంచినీళ్ళు తాగుతారా లంబడతండ సారా తాగుతారా అని రెండే అడిగిండు ఆయన ఎవడైనా మంచినీళ్ళు పెట్టి లంబడతండ సారా తాగుతారా అది కూడా ఆయన అడగను తప్పు నన్ను గెలిపియండి నీకు మంచినీళ్ళు ఇస్తా సరైన సహకారం అందిస్తా అన్న మాట చెప్పాలి ఆయన కూడా పెద్ద మనిషి అది కాకుండా మంచి నీళ్ళకు లంబడతండ సారాకి సర్వ్ పెట్టిండు నాకు మంచిగా అనిపించలేదు అంటే మరి స్థానిక ఎమ్మెల్యే మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కానీ ఇది కానీ ఇప్పుడన్నా వచ్చి చూసుకోవడం కానీ మీ మీ సమస్యలు తెలుసుకోవడం కానీ జరుగుతలేవా లేదన్న ఆయన రాలే ఒకే ఒకసారి వచ్చింది ఇప్పటిదాకా మీరు ఏంది మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏమన్నా పనులు ఎందుకు అడగలేరు అన్న పాప నా ఓలే అని ఓకే అన్న మరి ఇప్పుడు 6 నెలలు అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి 2 సంవత్సరాలుగా అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 2 దశాబ్దాలుగా మరి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇవ్వాలనుకుంటారా ఇచ్చిన మాటలు 2 సార్లు అంటే 10 సంవత్సరాలు అయింది మనకి 10 సంవత్సరాలు పూర్తి అయింది 10 సంవత్సరాలు చేయను మళ్ళీ కానీ మళ్ళీ వస్తే చేస్తామని గ్యారంటీ ఏముంది ఏం చేస్తావా ఇన్ని రోజులు చేయండి ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చాలని ఆలోచనలు ఉన్నారా మీరు నాకుంది ఆలోచన మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్నప్పా ఇప్పుడు 10 సార్లు 2 సార్లు చంద్రబాబు నాయుడు గెలిచిండు ఆయన ఏదో చేసిండు దాని తర్వాత ఆయన పోయిండు రాజశేఖర రెడ్డి వచ్చిండు ఆయన ఏదో చేసిండు ఏంది అందరికీ ఒక్కోసారి అవకాశం జరిగింది దీనికి కూడా ఇది ఒకసారి కాంగ్రెస్ అవకాశం ఇస్తే ఏం చేస్తుంది అనేది మనకు వ్యక్తిగతం అనేది బయటపడుతుంది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటే ఈసారి అవును ఓకే మంచిది మంచిది.